హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యోమ డైలీ. సో వ్యోమ డైలీలో బాగా ముందుగా నిన్న అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. విఎస్ నైపాల్కు ఏ నవలకు గాను మ్యాన్ బూకర్ ప్రైజు లభించడం జరిగింది. ఈయనే ఫ్రీ స్టేట్ అనేటువంటి నవలకు ఆయనకు మ్యాన్ బూకర్ ప్రైజ్ అనేటువంటిది లభించడం జరిగింది. నెక్స్ట్, పంట పొలాల్లో కలుపు ముక్కల్ని నాశనం చేసే ఏ గడ్డి మందుతో క్యాన్సర్ వస్తుందని అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కోర్టు ఆ కంపెనీకి 2,000 కోట్ల జరిమానా విధించడం అనేటువంటి జరిగింది. సో ఆ గడ్డి మందు మోనోసాంటో రౌండప్ అనేటువంటి మందుకి సో ఈ యొక్క ఫైన్ అనేటువంటి విధించడం జరిగింది. నెక్స్ట్, ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు 7 పూర్తి చేసుకున్నారు. 7 మన దేశంలోని 28 రాష్ట్రాలను సందర్శించారు, కానీ ఒక రాష్ట్రాన్ని సందర్శించలేదు. ఆ రాష్ట్రం ఏంటి అంటే సిక్కిం రాష్ట్రం. సిక్కిం రాష్ట్రానికి కూడా వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. కాబట్టి సిక్కింకి వెళ్ళలేకపోయినారు. నెక్స్ట్, 13th కరెంట్ అఫైర్స్ చూద్దాం. శ్రీలంకలో భారత సంతతి వారి కోసం ఇండ్లు నిర్మించడం అనేటువంటిది జరిగింది. శ్రీలంకలోపట భారత సంతతి ప్రజల కోసం నిర్మించిన మొట్టమొదటి విడత ఇండ్లను కేంద్ర ప్రభుత్వం 12th రోజు అప్పగించడం అనేటువంటిది జరిగింది. ఈ ఇండ్లను అత్యధికంగా ఎవరికి ఇచ్చారు అంటే తేయాకు తోటల్లో పనిచేసేటువంటి తమిళులు పొందనున్నారు. సో ఇది ఎక్కడ ఉన్నది శ్రీలంకలోపట అంటే నువారా ఏలియా నగరం లోపట. ఈ యొక్క $35 కోట్లు అంటే సుమారు 2,380 కోట్ల వ్యయంతో భారత ప్రభుత్వం 404 ఇళ్లను నిర్మించింది. నెక్స్ట్ చూసినట్లయితే మనం గత 3 నుంచి డిస్కస్ చేస్తూనే ఉన్నాం ఈ యొక్క సూర్యుడి కాంతి వలయ కరోనా రహస్యాలను తెలుసుకోవడానికి నాసా తలపెట్టినటువంటి మానవ రహిత పార్కర్ సోలార్ ప్రోబ్ యాత్ర అనేటువంటిది మొదలైంది. సో భారత కాలమాన ప్రకారం ఆదివారం 12th మధ్యాహ్నం 1 గంటకు ఫ్లోరిడాలోని కేప్ కెనావాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి డెల్టా ఫోర్ హెవీ రాకెట్ ద్వారా ఈ రోబోటిక్ వ్యోమనౌకను విజయవంతంగా ప్రయోగించడం అనేటువంటిది జరిగింది. సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ వ్యోమనౌకను దేని ద్వారా పంపారు అంటే డెల్టా ఫోర్ హెవీ రాకెట్ ద్వారా పంపడం అనేటువంటిది జరిగింది. సో దేనికోసము అంటే కరోనా రహస్యాలను తెలుసుకోవడానికి. ఎవరు పంపారు అంటే నాసా పంపిస్తున్నది. ఇంకా ఇక్కడ దీంట్లోపట మానవ రహిత, మానవుడు దీంట్లో ఉండడు, ఇది కూడా గుర్తుంచుకోవాలి, రైట్? ఇంకొకటి ఏంటి పాయింట్, మానవ చరిత్రలో ఇప్పటిదాకా ఏ వ్యోమనౌక వెళ్ళనంత దగ్గరగా ఇది సూర్యుడి దగ్గరికి వెళుతున్నది, ఇది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఇంకొకటి ఏంటి అంటే మనిషి తయారు చేసినటువంటి అత్యంత వేగవంతమైన వ్యోమనౌక ఏది అంటే ఇదే మళ్ళీ, రైట్? సో ఇన్ని పాయింట్స్ ఉన్నాయి దీంట్లో, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అందుకే ప్రతిరోజు దాదాపు 3 నుంచి దీని గురించి చెప్తున్నాం. దీనిపైన స్పెషల్ వీడియో కూడా చేయడం జరిగింది. సో తప్పకుండా వాచ్ చేయండి. నెక్స్ట్, అత్యంత వినూత్న నగరాల జాబితా, ఇన్నోవేటివ్ సిటీస్. ప్రపంచంలోని 100 అత్యంత వినూత్న నగరాల జాబితాలో ఒకట భారత ఆర్థిక వినోద రాజధాని అయినటువంటి ముంబైకి చోటు లభించడం జరిగింది. టూ థింక్ నో అనే కమర్షియల్ డేటా ప్రొవైడర్ ఇటీవల విడుదల చేసినటువంటి ఈ జాబితాలోపట జపాన్ రాజధాని అయినటువంటి టోక్యో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. 2017 ఈ సంస్థ విడుదల చేసినటువంటి జాబితాలో 90వ స్థానంలో ఉన్నటువంటి ముంబై ఈసారి 92వ ర్యాంకు రావడం అనేటువంటిది జరిగింది. సో దీంట్లో టాప్ 10 ఉన్నటువంటి నగరాలు ఏంటియో ఒకసారి చూసినట్లయితే టోక్యో 1 ఉండగా శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, సింగపూర్, బోస్టన్, టొరంటో, ప్యారిస్, సిడ్నీలు అనేటువంటివి తర్వాత స్థానంలో ఉండడం అనేటువంటిది జరిగింది. సో ముంబై అనేటువంటిది 92వ స్థానంలో ఉంది. సో ఇంకా దీంట్లో మొదటి 500 చూసినట్లయితే నెక్స్ట్ మనకు బెంగళూరు కూడా రావడం జరిగింది. అది కూడా జస్ట్ గుర్తుంచుకుంటే గుర్తుంచుకోవచ్చు.
నెక్స్ట్ లోక్సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ కన్నుమూయడం జరిగింది. సో ఈయన స్పెషలైజేషన్ ఏంటి అంటే 1968లో సిపిఎంలో చేరినటువంటి సోమనాథ్ చటర్జీ 10 సార్లు లోక్సభ సభ్యుడిగా కొనసాగారు. సో 2004 నుంచి 2009 వరకు లోక్సభ స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించారు. నెక్స్ట్ విఎస్ నైపాల్ కన్నుమూత. సో నిన్న డిస్కస్ చేశాము, మళ్ళీ ఒకసారి రివిజన్. భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత, ప్రఖ్యాత నోబెల్ మ్యాన్ బూకర్ బహుమతుల గ్రహీత అయినటువంటి విద్యాధర్ సూరజ్ ప్రసాద్ విఎస్ నైపాల్ నిన్న లండన్ లోపల కన్నుమూయడం అనేటువంటి జరిగింది. నైపాల్ యొక్క తొలి పుస్తకం ఏది అనంటే ద మిస్టిక్ మాస్యూర్. సో ఈయన రచించినటువంటి పుస్తకాలు తప్పకుండా గుర్తుంచుకోండి, దీంట్లో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. నైపాల్ యొక్క తొలి పుస్తకం ద మిస్టిక్ మాస్యూర్, ఏ హౌస్ ఫర్ మిస్టర్ విశ్వాస్ అనేటువంటిది కూడా చాలా ఫేమస్ నావెల్. సో ఆయనకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి నావెళ్లలో ఏ హౌస్ ఫర్ మిస్టర్ విశ్వాస్ అనేది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఇనే ఫ్రీ స్టేట్ అనేటువంటి పుస్తకానికి ఈయనకు బూకర్ ప్రైజ్ కూడా లభించడం జరిగింది. ఇనే ఫ్రీ స్టేట్ అనేది దానికి మ్యాన్ బూకర్ ప్రైజ్ లభించింది. ఇవి కాకుండా గెరిల్లాస్, ఏ బెండ్ ఇన్ ద రివర్, ఏ వే ఇన్ ద వరల్డ్, ద మైమిక్ మెన్, ద ఎనిగ్మా ఆఫ్ అరైవల్, హాఫ్ ఏ లైఫ్ తదితర పుస్తకాలు నైపాల్కు రచయితగా మంచి పేరు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్కు సంబంధించి డొమైన్ నేమ్ సిస్టమ్ను పర్యవేక్షించేటువంటి ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ ఏం చేసింది అంటే, సో భారత్లోని 9 స్థానిక భాషలైనటువంటి బెంగాలీ, దేవనాగరి, గుజరాతీ, కుర్ముఖి, కన్నడ, మలయాళం, ఒరియా, తమిళ్, తెలుగు లిపిల్లో డొమైన్ పేర్లను కేటాయించేందుకు కసరత్తు చేస్తుంది. సో ఇప్పటివరకు ఏంటంటే డొమైన్ నేమ్ అంటే ఏంటి, ఇప్పుడు google.com అని ఉన్నది. google.com అంటే అదొక డొమైన్ నేమ్. వ్యోమా.net అదొక డొమైన్ నేమ్. సో అట్లే మీ పేరు మీద కూడా ఒకటి చేసుకోవచ్చు, శ్రీనివాస్.com అదొక డొమైన్ నేమ్ అవుతుంది. అయితే ఇప్పటివరకు ఏంటి అంటే ఇంగ్లీష్లోనే కొట్టేవాళ్ళం మనము. అయితే ఇప్పుడు స్థానిక భాషల్లో కూడా ఇది అవైలబుల్గా ఉంచడం కోసమని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, రైట్? సో ఇది ఇంపార్టెంటే. నెక్స్ట్ జనవరి 3 చంద్రయాన్ 2 లాంచ్ చేస్తామని ఇస్రో చైర్మన్ కె శివన్ తెలియజేయడం జరిగింది. అయితే 3 ఏళ్లలో 50 కీలక ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు కె శివన్ తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ప్రజల్లో శాస్త్రీయ దృక్కోణాన్ని పెంపొందించేందుకు ఇస్రో టీవీ ఏం ప్రారంభిస్తున్నారు, ఇస్రో టీవీని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ చిన్నారు లోపల విద్యార్థి దశ నుంచే అంతరిక్ష విజ్ఞానాన్ని పెంపొందించే ఉద్దేశంతో 25 నుంచి 30 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇంకా స్టార్టప్లను ఎంకరేజ్ చేయడం, ఇంక్యుబేట్లను ప్రారంభించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ జనవరి చంద్రయాన్ 2 డిసెంబర్లో సూర్యుడి రహస్యాలను ఛేదించే ఆదిత్య L1 ప్రయోగించనున్నట్లు కూడా తన ప్లాన్ను వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ ఢిల్లీలో పట రాజ్యాంగ ప్రతులను దహనం చేయడం జరిగింది. జాతీయ గౌరవానికి భంగం కలిగిస్తూ ఆజాద్ సేన అనేటువంటి గ్రూపు న్యూఢిల్లీలో పట రాజ్యాంగం యొక్క పేపర్స్ని దహనం చేయడం జరిగింది. సో ఇది వీళ్ళని వెంటనే పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో మనం గుర్తుంచుకోవాల్సింది, ఆజాద్ సేన అనేటువంటి గ్రూపు ఇటీవల రాజ్యాంగం యొక్క పేపర్స్ని దహనం చేశారు అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ తెలంగాణలో పట స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా 3 పథకాలను ప్రారంభిస్తున్నారు. అవేంటి అంటే పేద ప్రజలందరికీ కంటి చూపు సమస్య లేకుండా చూసే కంటి వెలుగు అనేటువంటి పథకం ఒకటి. నెక్స్ట్ చూసినట్లయితే రైతుకు దన్నుగా ఉండే బీమా. నెక్స్ట్ స్వయం ఉపాధి పొందాలని భావించే బీసీలకు అండగా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాలను బుధవారం నుంచి అంటే ఆగస్టు 15 నుంచి ఈ యొక్క పథకాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి సర్కారు రెడీ అవుతున్నది. అయితే అదేవిధంగా 6 నుంచే సురక్షితమైనటువంటి తాగునీరును అందించేటువంటి మిషన్ భగీరథ పథకాన్ని కూడా కొన్ని గ్రామాలకు అందించాలనేటువంటి ప్లాన్ కూడా ఉన్నది.
రైట్. నెక్స్ట్ ఇంకొకటి, తెలంగాణ లోపల రేరా అనేటువంటిది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ రేరా అంటే ఏంటో చూద్దాం. రియల్ ఎస్టేట్ ఇళ్ల నిర్మాణ సంస్థల మోసాలను నిరోధించేందుకు, ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాలు కాపాడేందుకు 2017లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్. రైట్, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ రేరాను అమల్లోకి తీసుకురావడానికి ప్లానింగ్లో ఉన్నది. అన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని 2017 మే నుంచి అమలు చేయాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం 2017 ఆగస్టు 1వ తేదీన రేరాను నోటిఫై చేయడం జరిగింది. అయితే దీన్ని కూడా ఆగస్టు 15 నుంచి ఇంప్లిమెంట్ చేయాలని, సో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టడానికి రెడీ అవుతున్నారు. నెక్స్ట్, ఇటీవల పుట్టపర్తిలోపల జాతీయ న్యాయ సదస్సు అనేటువంటిది జరిగింది. నైతిక విలువలు న్యాయానుసార ప్రపంచం, ఇది ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుంచుకోవాలి. నైతిక విలువలు న్యాయానుసార ప్రపంచం అనే అంశం మీద ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో 2018 ఆగస్టు 11, 12 తేదీల్లోపల జాతీయ న్యాయ సదస్సు అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనేటువంటి జస్టిస్ దీపక్ మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. నెక్స్ట్, లార్డ్స్ గౌరవ జాబితాలో వోక్స్కి స్థానం లభించడం జరిగింది. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ చారిత్రక లార్డ్స్ మైదానం గౌరవ జాబితాలోపట చోటు దక్కించుకోవడం జరిగింది. క్రికెట్ మక్కగా భావించే లార్డ్స్ లోపల ఒక టెస్టులో 10 వికెట్లతో పాటు సెంచరీ కొట్టిన క్రికెటర్గా నిలవడం జరిగింది. దీని ద్వారా గబ్బీ అలెన్, కీత్ మిల్లర్, ఇయాన్ బోతమ్, స్టూవర్ట్ బ్రాడ్ సరసన వోక్స్ ఈ జాబితాలోపట చోటు దక్కించుకోవడం జరిగింది. సో నెక్స్ట్, ఈరోజు క్వశ్చన్స్ చూసినట్లయితే ఏ అంశంపై ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో జాతీయ న్యాయ సదస్సు నిర్వహించడం జరిగింది. రైట్, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం, అది మీరు మళ్ళొకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, ఇటీవల కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI పరంగా భారతదేశంలోని అత్యంత కలుషిత నగరంగా ఏ నగరాన్ని ప్రకటించబడింది? కొత్త ఢిల్లీ, వారణాసి, గురుగ్రామ్, ముంబై. గురుగ్రామ్ అంటే గురుగావ్ని ఇప్పుడు గురుగ్రామ్ అని పిలుస్తున్నాం, సో అందుకోసమని గురుగ్రామ్, ముంబై. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్ హైకోర్టులో మొట్టమొదటి ప్రధాన మహిళా న్యాయమూర్తిగా ఎవరు నియమించబడ్డారు? ఇక్కడ మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ ప్రీతి రెడ్డి, జస్టిస్ మీనారమణి, జస్టిస్ లతా మీనన్. సో ఈ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు కామెంట్ రూపంలో పెట్టండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.